ఈ ట్రైన్ వచ్చేసి మనకి చెన్నై టు వారణాసి. సో ఈ రోజు మనం ఆ ట్రైన్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఆ ట్రైన్ నేమ్ వచ్చేసి గంగా కావేరి ఎక్స్ప్రెస్. వారణాసి వెళ్ళిన తర్వాత ఏమేం ప్లేసెస్ చూడవచ్చు, ఎక్కడ ఉండాలి, మొత్తం ఏ టు జెడ్ అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తానన్నమాట. సో జనాలు అయితే పరిగెత్తడం స్టార్ట్ చేశారు. మన సీట్ నెంబర్ వచ్చేసి 3. దరిద్రం ఏంటంటే గేట్ కార్డ్ వచ్చింది అన్నమాట. సో అందుకని గంగా అనే పేరు పెట్టారు. అండ్ తమిళనాడులో కావేరి రివర్ అయితే ఉంటది, అందుకని గంగా కావేరి అనే నేమ్ అయితే పెట్టారనమాట ఈ ట్రైన్ కి. ఈ ట్రైన్ అంతా ఎంత విచిత్రం అంటే కొన్ని కొన్ని దగ్గర ఇంపార్టెంట్ స్టాప్స్ లో, సో మాది చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటా వెళ్తా ఉన్నాడు. ఇందాక సీన్ ఏమైందంటే నా చెప్పులు పడిపోయాయి, ఇంకా నాకు చెప్పులు అయితే లేవు. నమస్తే గైస్, ఇన్ని రోజులు ఏమైపోయాను అనుకున్నారా, చిన్న బ్రేక్ తీసుకున్నాను అనమాట. పండగ సీజన్ కదా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం, హ్యాపీగా ఫెస్టివల్ ఎంజాయ్ చేద్దామని అయితే స్మాల్ బ్రేక్ ఒక 10 డేస్ తీసుకున్నా. ఆల్మోస్ట్ మన ఛానల్లో ట్రైన్ వీడియో పెట్టి నాకు తెలిసి 10 డేస్ పైన అవుతుంది. సో ఈ రోజు అయితే మనం ట్రావెల్ చేస్తున్నాము. సో మరో ట్రైన్ సిరీస్తో మీ ముందరికైతే వచ్చేసా కాశీ. ఆ పేరు ఇంటేనే ఏదో గూస్ బంప్స్ వస్తుంది, ఎంత మంచి పుణ్యక్షేత్రం ఉంది కాశీలో మనకి. మనలో ప్రతి ఒక్కరూ కాశీకి అయితే ఒక్కసారన్నా ట్రావెల్ చేయాలని అయితే అనుకుంటారు. మీలో ఎంతమందికి తెలుసు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాశీకి అంటే వారణాసికి డైరెక్ట్ ట్రైన్ ఉందని. సో ఈ రోజు మనం ఆ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఆ ట్రైన్ నేమ్ వచ్చేసి గంగా కావేరి ఎక్స్ప్రెస్. సో ప్రెజెంట్ ఒంగోలు రైల్వే స్టేషన్ బయట అయితే ఉంది. ఈ ట్రైన్లో మనం ఒంగోలు నుంచి వారణాసి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఒక చిన్న పాయింట్ చెప్తా చూడండి, ఇక్కడ వారణాసి అన్నా కాశీ అన్నా ఒకటే, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నేను వారణాసి అని అయితే పిలుస్తాను, వారణాసి అన్న కాశీ అన్న ఒకటే. సో ఫస్ట్ ఒక థింగ్ ఏంటంటే మీరు ఎవరన్నా గంగా కావేరి ఎక్స్ప్రెస్తో ట్రావెల్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంత నుంచి నేను ఏ ట్రైన్ బ్లాక్ చేసినా ఆ ట్రైన్లో మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. సో దట్ మన గాయస్ కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా విషయం అయితే తెలుస్తుంది ఆ ట్రైన్ గురించి. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హెచ్ఎన్. ఈ రోజు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, వీడియోని అయితే ఫుల్ ఎంజాయ్ చేసేయండి. 12669 గంగా కావేరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి చెన్నై నుంచి చాప్రా జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. చాప్రా జంక్షన్ అనేది మనకి బీహార్ లో ఉంటుంది. ఆ చాప్రా జంక్షన్ అనేది లాస్ట్ స్టాప్ గంగా కావేరి ఎక్స్ప్రెస్ కి. దానికి ఒక 2 స్టాప్స్ ముందలే వారణాసి అయితే ఉంటుంది. మాక్సిమం ఈ ట్రైన్ లో ట్రావెల్ చేసేది చాలా మంది వచ్చేసి వారణాసి వెళ్ళడానికి. ఈ ట్రైన్ వచ్చేసి మనకి చెన్నై టు వారణాసి. సో నేను టికెట్ వచ్చేసి చెన్నైలో బుక్ చేసుకున్నా, కానీ బోర్డింగ్ పాయింట్ ఒంగోలులో పెట్టుకొని వారణాసి వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ 30 అవర్స్ ఈ ట్రైన్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. సో నాతో పాటు మీరు కూడా ట్రైన్ జర్నీ చేయడానికి అయితే రెడీ అవ్వండి. ఇంకా స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, మీకు ఒంగోలు స్టేషన్ చూపిస్తా. ఇంకొక 10 మినిట్స్లో మన ట్రైన్ అయితే రాబోతుంది, చెన్నై నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ ట్రైన్ చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి గూడూరులో ఆగద్దన్నమాట ఫస్ట్ స్టాప్. దాని తర్వాత సెకండ్ స్టాప్ ఒంగోలులో నేను. సో మనం ఒంగోలులో అయితే ఈ ట్రైన్ ఎక్కబోతున్నాము. దీని తర్వాత విజయవాడలో ఉంటుంది, చాలా తక్కువ స్టాప్స్ అనమాట ఈ ట్రైన్కి వచ్చేసి. దాని తర్వాత ఖమ్మంలో ఉంటుంది, అంతే. ఆ తర్వాత నుంచి వరంగల్, ఇంకా అదంతా తెలంగాణలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఏపీలో ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేయాలనుకునే పని అయితే గూడూరులో ఎక్కొచ్చు, ఒంగోలులో ఎక్కొచ్చు, విజయవాడలో ఎక్కొచ్చు, ఖమ్మంలో ఎక్కుంది. సో ఇది వచ్చేసి ఒంగోలు రైల్వే స్టేషన్ అనమాట. బైక్ సైడ్ నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎంట్రీ ఒక గేటు, అండ్ అది వచ్చేసి ఇంకో గేట్ అనమాట. 2 గేట్స్ అయితే ఉంటాయి ఎంట్రీ గేట్స్. టికెట్ కౌంటర్ అంతా అక్కడ ఉంటుంది మనకి, అక్కడ అయితే ఇస్తారు. అండ్ పార్కింగ్ స్పేస్ నాకు మెయిన్ నచ్చేది, ఇక్కడ బోల్డ్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది అండ్ ఫ్రీయే అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఏం ఛార్జ్ చేయరు, ఎవరు ఉండరు టికెట్ లీడానికి కూడా. ఇదంతా పార్కింగ్ స్పేస్, వచ్చేసి కార్ హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఒంగోలు ఎవరన్నా వస్తే ఏదన్నా పని మీద స్టే చేయాలనుకుంటే కరెక్ట్గా రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మీకు అక్కడ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి. అన్ని వరుసగా లాడ్జ్లు, డార్మెటరీలు, హోటల్స్ అనమాట, మంచి హోటల్సే ఉంటాయి. మీరు కావాలంటే ఆ బయటకు వచ్చేసి రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే స్టే చేయొచ్చు. సో ఈ సిరీస్లో నేను మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇస్తాను. వారణాసి ఎట్లా వెళ్ళాలి, గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎట్లా అనిపించింది, ట్రావెల్ చేయొచ్చా లేదా, అండ్ ఆ తర్వాత వారణాసి వెళ్ళిన తర్వాత ఏమేం ప్లేసెస్ చూడవచ్చు, ఎక్కడ ఉండాలి, మొత్తం ఏ టు జెడ్ అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తానన్నమాట. సో ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు. సో బ్యాక్గ్రౌండ్ అనౌన్స్మెంట్ రన్ అవుతుంది వినొచ్చు. ఈ టైంలో ట్రైన్స్ రష్ అయితే హెవీగా ఉంటాయి. మెయిన్ చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళేవి కానీ తిరుపతి నుంచి హైదరాబాద్, విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ అయితే బోల్డ్ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. అందుకే మన ట్రైన్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ లేట్గా అయితే నడుస్తుంది. మొత్తానికి ఏదో అనౌన్స్ చేశారు 9:30కి రావాల్సిన ట్రైన్ 10 అవుతుంది అనమాట, ఇప్పుడైతే వస్తుంది. ఈ ట్రైన్ ఆన్ టైం వచ్చేసి ఒంగోలుకి అయితే 9:30కి వస్తుంది, విజయవాడకి 11:45కి అయితే వస్తుంది అనమాట. సో ఈరోజు మనం 9:30కి ఎక్కుతున్నాం కదా, రేపంతా ట్రైన్లోనే ఉండి ఎల్లుండి మార్నింగ్ 5:30కి వారణాసిలో దిగుతాం. ఓయమ్మ, ఐఆర్సిటీసీ జనాలంతా మన బోగిలోనే వేసినట్టున్నారు.
B4 అన్నమాట మన బోగీ 8. చూడండి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు, అందరూ 7 ఉన్నారు. సో గంగా కావేరీ ఎక్స్ప్రెస్ వచ్చేసింది, పాత బోగీలా కొత్త బోగీలా చూద్దాం. అమ్మయ్య కొత్త బోగీలే ఎల్హెచ్బికి వచ్చేసన్నమాట. మొత్తం చాలా మంచి విషయం, చాలా హ్యాపీగా ఉంది. కొత్త బోగీలు అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట, నీట్గా క్లీన్గా బాగుంటుంది. సో జనాలు అయితే పరిగెత్తడం స్టార్ట్ చేశారు. 12669. సో ట్రైన్ డిస్ప్లే ఏమో 7 B4 అనని. ఇదిగోండి B4 అని 7 బోగీ ఏమో ఆడొచ్చింది. ఒక 2 బోగీలు అటు పక్కకు వచ్చింది అనమాట. ఇంకా అందరం అయితే పరిగెత్తుతున్నాం. సో ఏడైతే తమిళ్లో ఉంది, హిందీలో ఉంది అండ్ ఇంగ్లీష్లో ఉంది. MDR చెన్నై సెంట్రల్ టు MGR చెన్నై సెంట్రల్ టు చాప్రా 12669 గంగా కావేరీ ఎక్స్ప్రెస్. చాప్రా అనేది వారణాసి దాటిన 2 స్టేషన్స్ తర్వాత అయితే వస్తుంది, బీహార్లో ఉంటుంది. వారణాసి వచ్చేసి యూపీలో ఉంటుంది అనమాట, ఉత్తరప్రదేశ్లో. సో లోపలికి అయితే వెళ్ళాము. మన సీట్ నెంబర్ వచ్చేసి 3. దరిద్రం ఏంటంటే గేట్ కార్డ్ వచ్చింది అనమాట. సో గేట్ కార్డ్ వచ్చిపోయే వాళ్ళందరూ తిరుగుతుంటారు. పెద్ద పంచాయతీ, ఎక్కడైతే రాకూడదు అనుకుంటానో అక్కడే వస్తుంది. ట్రైన్ మాటల్లో ఒంగోలు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ 2 మినిట్స్ స్టాప్ ఇక్కడ అంతేను. పరిగెత్తిచ్చేస్తాడు అనమాట ట్రైన్ అయితే, ఎందుకంటే దీని ముందల 2 ట్రైన్లు ఉన్నాయి, దీని వెనకాల 2 ట్రైన్లు ఉన్నాయి. అన్నీ వరుసపెట్టి పరిగెత్తాలా. దీని వెనకాలే మనకి నారాయణాద్రి అయితే వస్తుంది. బై బాయ్ ఒంగోలు, ఇంకో 1 week 10 days తర్వాత అయితే కలుసుకుందాం. సో ఇప్పటి నుంచి 30 గంటలు మనం ఇదే ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము ఒంగోలు నుంచి వారణాసి వరకు. అయితే ఈ ట్రైన్ వచ్చేసి మీకు వీక్లీ 2 టైమ్స్ అయితే ఉంటుంది. మండే ఉంటుంది, దాని తర్వాత సాటర్డే ఉంటుంది అనమాట. దీని టికెట్స్ దొరకడం అయితే చాలా కష్టము. నేను తత్కాల్లో స్టార్ట్ చేసి 2500 రూపీస్ పెట్టి బుక్ చేసుకున్నా. మీకు మామూలు ప్రైసెస్ కూడా అయితే నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ ట్రైన్లో వారణాసి ఎవరన్నా ప్లాన్ చేస్తున్నట్టయితే ఒక 1 మంత్ 2 మంత్స్ అడ్వాన్స్ కలిసి టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఈ ట్రైన్లో మనకి 4 టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ స్లీపర్ క్లాస్ గురించి మాట్లాడుకుంటే 735 రూపాయలు అయితే పడుతుంది దీని టికెట్ కాస్ట్ వచ్చేసి. అండ్ ఆ తర్వాత థర్డ్ ఏసీ, ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది, 1915 రూపాయలు పడుతుంది అనమాట. అదే మీరు కానీ తత్కాల్లో బుక్ చేస్తే 2500 పడుతుంది, 600 రూపాయలు ఎక్కువ పడుతుంది నాకు పడినట్టుగా. అండ్ సెకండ్ ఏసీ గురించి చూసుకుంటే 2770 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఎవరన్నా డబ్బులు పెట్టుకోగలం, ఇబ్బంది లేదు అని అనుకునే పనైతే నేను సెకండ్ ఏసీలో ట్రావెల్ చేయమని అయితే సజెస్ట్ చేస్తాను మిమ్మల్ని. అండ్ ఫస్ట్ ఏసీ టికెట్ వచ్చేసి 4720 రూపీస్ అయితే పడుతుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ ఏసీ ఎక్కి. సో ట్రైన్ ఎక్కితే చాలా నీట్గా చాలా బాగుంది అనమాట ట్రైన్ అయితే. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ స్మోక్ అండ్ హీట్ డిటెక్షన్ సిస్టమ్, అంటే స్మోక్ అలారం ఫైర్ అలారం కూడా అయితే ఉంది. బట్ నేను ఒకటి అబ్జర్వ్ చేసిన ఏంటంటే పైనుంచి ఏదో వాటర్ లీక్ అవుతున్నాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అంతే. బట్ చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంది, ఇదంతా చూడొచ్చు. షింక్ కూడా చాలా క్లీన్గా ఉందన్నమాట. అండ్ వాష్రూమ్స్ కూడా చూపిస్తా. సో వాష్రూమ్స్ కూడా తీసుకోవడాల్సిన అవసరం లేదు, చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా. బేసిక్గా ఎల్హెచ్బికి వచ్చేసి లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి కొంచెం నీట్గానే ఉంటాయి. ఎల్హెచ్బికి వచ్చి ఏదైనా సరే నీట్గానే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. సో ఇంకొంచెం సేపట్లో ఈ ట్రైన్ విజయవాడ అయితే వెళ్తుంది. విజయవాడ వెళ్ళాక విజయవాడ స్టేషన్ చూపిస్తాను, ఇంకా ఫర్దర్గా చూపించుకుంటే మొత్తం వెళ్తాను అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతా. లోపలంతా లైట్స్ ఆఫ్ చేసేస్తున్నాయి, సగానికి సగం మంది నిద్రపోతున్నారు. వాళ్ళ ముందర ఇట్లా గట్టి గట్టిగా అరిచి మాట్లాడితే బాగోదని చెప్పి బయటకు వచ్చి అయితే బ్లాక్ చేస్తున్నాను. సో ట్రైన్ మనం ఎక్కాక ఫస్ట్ స్టాప్ ఓవరాల్గా 4th స్టాప్కి అయితే వచ్చేసింది, విజయవాడ జంక్షన్ అనమాట. సో ఈ ట్రైన్ వెళ్ళబోతున్న రూట్ అయితే మీకు చెప్పలేదు కదా. ఫస్ట్ అయితే విజయవాడ జంక్షన్లో ఎంతసేపు ఆగుద్దో చెప్తాను. విజయవాడ జంక్షన్లో 10 మినిట్స్ అయితే ఉంటుంది మనకి స్టాప్ వచ్చేసి. ఇక్కడ టీసీలు గార్డులు వీళ్ళందరూ అయితే చేంజ్ అవుతారు అనమాట. అండ్ ఈ ట్రైన్ వెళ్తున్న రూట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఖమ్మం, వరంగల్, సిరిపూర్, కాగజ్ నగర్, ఆ తర్వాత నాగ్పూర్, ఇటార్సీ, జబల్పూర్, ప్రయాగ్రాజ్ మీద అయితే వారణాసి వెళ్తుంది అనమాట. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది వచ్చేసి కంప్లీట్లీ న్యూ రూట్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. వరంగల్ వరకు అంతా కామన్ అనమాట, అక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళేది కూడా కామన్. ఆల్రెడీ మనం ట్రావెల్ చేసాము. అక్కడ నుంచి మనకి 2 అవర్స్ లక్నో వైపు అయితే కట్ అయింది. ఇటార్సీ వరకు వెళ్ళి ఇటార్సీ నుంచి రైట్ సైడ్ తీసుకొని 2 అవర్స్ లక్నో వైపు అయితే కట్ అయింది. అక్కడ నుంచి మొత్తం కొత్త రూట్ అనమాట మనం ట్రావెల్ చేసేది. చాలా అంటే చాలా బాగుండబోతుంది. సో ఇక్కడైతే ఫుల్ వర్షం పడి ఇప్పుడే కొంచెం కంట్రోల్ అయ్యింది అనమాట వర్షం. అయితే విజయవాడ గురించి మీకు కొత్తగా డీటెయిల్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరూ తెలిసిందే, చాలా వీడియోలు అయితే చెప్పాను. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:30 అయితే అవుతుంది. ట్రైన్ వచ్చేసి మనకి 30 మినిట్స్ లేట్గా అయితే నడుస్తుంది. సో ఇంకనైతే నేను పడుకుంటాను, నాకు అప్పర్ బెత్ అయితే వచ్చింది. మార్నింగ్ అయితే నిద్ర లేస్తా. మార్నింగ్ లేచేసరికి మ్యాక్సిమం సేవాగ్రామ్ జంక్షన్ అయినా రావచ్చు, లేదంటే నాగ్పూర్ అయినా రావచ్చు అనమాట. ఇంకా అక్కడ నుంచి రిమైనింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను.
సో ట్రైన్ నాగ్పూర్ కి అయితే రీచ్ అయింది, టైం వచ్చేసి 10:30 అవుతుంది, బండి అయితే ఆన్ టైం నడుస్తుంది అనమాట. సో ఇప్పుడే దిగి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నా, ఇప్పుడే రిజర్వ్ చేసా జస్ట్. వీళ్ళ సౌండ్లు అన్ని విని స్టేషన్ రాగానే అందరూ ట్రైన్ లోకి అయితే ఎక్కుతారు కదా, అప్పుడు కొంచెం సౌండ్ లేని లేచాను. సో నాగ్పూర్లో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది నాకు తెలుసు అనమాట, లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నా, అందుకే ఇక్కడ ఇడ్లీ వడ అయితే తీసుకున్నా ఒక ప్లేట్ 50 రూపీస్ అయితే తీసుకున్నారు. పొద్దు పొద్దున్నే ట్రైన్ టీ, బ్యూటిఫుల్ క్లైమేట్, ఫుల్ వర్షం పడుతుంది అనమాట, ఎంత బాగుంటుందో అసలు. టీయే బాగాలేదు, బిస్కెట్ చేసేసాడు. సో నాగ్పూర్ స్టేషన్ కోడ్ వచ్చేసి NZP. ఈ స్టేషన్ వచ్చేసి 1867 లో అయితే ఓపెన్ చేశారు, అంటే ఆల్మోస్ట్ 155 ఇయర్స్ ఓల్డ్ అనమాట. అండ్ 1991 లో ఎలక్ట్రిఫికేషన్ అయితే జరిగింది. అండ్ ఈ స్టేషన్ వచ్చేసి మనకి సెంట్రల్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. టోటల్ 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. డైలీ ఆల్మోస్ట్ 160,000 మంది ప్యాసింజర్లు అయితే ట్రావెల్ చేస్తారు ఈ రైల్వే స్టేషన్ త్రూ. సో నాగ్పూర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆరెంజెస్. ఆరెంజెస్ అయితే చాలా ఫేమస్ అనమాట. సో కానీ ఆరెంజెస్ అయితే రావట్లేదు ఏమి, మామూలుగా నాగ్పూర్ రాగానే పరిగెత్తుకుంటా వస్తారు ఆరెంజెస్ అమ్ముకునే వాళ్ళు. చూద్దాం ఏమన్నా వస్తే అవి కూడా తీసుకుందాము. ఫస్ట్ ప్లాట్ఫామ్ లో అయితే ఆపాడు మా ట్రైన్ ని తీసుకొచ్చి. సో ట్రైన్ మాటలో నాగ్పూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్ కి అసలు గంగా కావేరి అనే నేమ్ ఎట్లొచ్చింది అనేది మీకు చెప్పలేదు కదా. ఈ ట్రైన్ మనకి వారణాసి ఎక్కడ ఉంటుంది, గంగా పక్కనే ఉంటుంది. సో అందుకని గంగా అనే పేరు పెట్టారు. అండ్ తమిళనాడులో కావేరి రివర్ అయితే ఉంటుంది, అందుకని గంగా కావేరి అనే నేమ్ అయితే పెట్టారనమాట ఈ ట్రైన్ కి. ఈ ట్రైన్ వచ్చేసి మనకి 1977 నుంచి అయితే రన్ అవుతుంది. లాక్డౌన్ తర్వాత దీనికి LHB కి వచ్చేస్తూ అయితే అప్గ్రేడ్ చేశారు. టీసీ బాబాయ్ చూడండి రెడీగా ఉన్నారు, ఎవరెవరు దొరుకుతారా అని. ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ స్టాప్, 10 మినిట్స్ అయిందో లేదో జమ్మన్ లాగేస్తున్నాడు అనమాట. బై బై నాగ్పూర్ జంక్షన్. సో యాక్చువల్లీ మనం మధ్యప్రదేశ్ కూడా అయితే ఎంటర్ అయిపోయాము. ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట, టనల్స్ కూడా వచ్చాయి. నేను బైక్ ఎక్కి, నాది అప్పర్ బెత్ బైక్ ఎక్కి పడుకున్నాను, ఆ బెత్లో నేను దిగి వచ్చే లోపల టనల్స్ అయితే వెళ్ళిపోయాయి, 2 టనల్స్ వెళ్ళిపోయాయి. నెక్స్ట్ బెతుల్ అనే స్టేషన్ అయితే వస్తుంది, అది దాటిన తర్వాత 4 టనల్స్ అయితే వస్తాయంట. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను చూడడానికి. ఎగ్జాక్ట్లీ బెతుల్కి లేదా ఆమ్లా జంక్షన్ స్టేషన్ ముందర మనకి 2 టనల్స్ అయితే వస్తాయి, వాటిలో అయితే మిస్ అవ్వకండి. ఇక్కడికి మన జర్నీ ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. 14 అవర్స్గా ట్రైన్లోనే ఉన్నాం అనమాట, ఇంకా చాలాసేపు అయితే ఉంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చాం అనుకోవచ్చు. రేపు మార్నింగ్ 5 అయితే దిగుతాము వారణాసిలో. సో ట్రైన్ అడవి లోపలికి అయితే వచ్చేసింది, మొత్తం ఫారెస్ట్ అనమాట, దట్టమైన మౌంటైన్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే సేమ్ అరకు గుర్తొస్తుంది. అరకు కూడా ఇట్లాంటి లోయలే ఉంది, బట్ ఇంత ఉండవు, చుట్టూ కొండల వ్యూ ఈ విధంగానే ఉంటుంది అనమాట. తమిళనాడు కోయంబత్తూర్లో కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ వ్యూ అయితే ఉంటుంది. సో ట్రైన్ బేతుల్కి అయితే వచ్చేసింది, ఇది వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది అనమాట. దీని తర్వాత వచ్చేసి మనకి ఇటార్సీ అయితే వస్తుంది. బేతుల్లో మనకి మన ట్రైన్ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అయితే ఉంటుంది. బేతుల్ వచ్చేసి మనకి నాగ్పూర్ డివిజన్ కిందకైతే వస్తుంది. టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైన్ అంతా ఎంత విచిత్రం అంటే కొన్ని కొన్ని దగ్గర ఇంపార్టెంట్ స్టాప్స్లో ట్రైన్ ఆపట్లే, ఇట్లాంటి నార్మల్ స్టేషన్స్లో ట్రైన్ అయితే ఆపుతున్నారు. బేతులు కూడా తక్కువేం కాదు, కానీ చెప్తున్నా దీనికంటే ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని వాటి దగ్గర అయితే స్టాప్స్ లేవు. ఈ ట్రైన్కి కొన్ని కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి, లైక్ మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఆపాలని, తెనాలిలో ఆపాలని డిమాండ్ ఉంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి 2006 వరకు చెన్నై నుంచి వారణాసి వరకు అయితే తిరిగేది, బట్ ఆ తర్వాత దీన్ని ఛాప్రా జంక్షన్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు రైల్వే మినిస్టర్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ గారు అయితే, అప్పుడు చాలా నెగిటివిటీ అయితే వచ్చింది, ఎందుకంటే చెన్నై నుంచి డైరెక్ట్గా వారణాసి వెళ్ళే ట్రైన్ ఎందుకు బీహార్ వరకు ఎక్స్టెండ్ చేశారు అని అయితే చాలా నెగిటివిటీ వచ్చింది. సౌత్ ఇండియన్ పీపుల్ మైండ్లో చాలా నెగిటివిటీ వచ్చేసింది, ఎందుకంటే ఎప్పుడైతే దీన్ని ఛాప్రా జంక్షన్ వరకు ఎక్స్టెండ్ చేశారో ఆటోమేటిక్గా సీట్లు కోట తగ్గిపోద్ది, అసలే ఈ ట్రైన్ టికెట్ల కోసం కొట్టుకోవాలి, అలాంటిది
ఇంకా ఎక్స్టెండ్ చేసేసరికి వారణాసి కోట అనేది తగ్గిపోయింది అనమాట. దానివల్ల ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము. నేను ట్రైన్ లో కొంతమందితో మాట్లాడాను కదా, వాళ్ళు ఆల్మోస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ ముందలైతే బుక్ చేసుకున్నారనమాట. టికెట్స్ అయితే నా లక్ బాగుంది, నాకు తత్కాల్ అయితే దొరికింది. తత్కాల్ టికెట్స్ ఎట్లంటే దీనికి 1 మినిట్లో అయిపోతాయి, చాలా ఫాస్ట్ గా అయిపోతాయి టికెట్స్ అయితే. సో ట్రైన్ బెతుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇన్ని స్టేట్స్ లో అయితే ట్రావెల్ చేశాను కదా, ఇప్పుడు కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టేట్ ఏదన్నా ఉంది అంటే అది మధ్యప్రదేశ్ అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పీపుల్ అయితే. సో ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి మరంజిరి. అసలు ఇక్కడ స్టాప్ లేదు, మనకి బేటుల్ దాటిన తర్వాత వచ్చే రైల్వే స్టేషన్ అనమాట ఇది. ఇక్కడైతే ఎందుకు ఆపేశారు, ఇదంతా ఘాట్ సెక్షన్ అనమాట. దీని తర్వాత మనకి టనల్స్ కూడా అయితే వస్తాయి. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడంతా రిపేర్ వర్క్స్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ వర్క్లు అయితే చాలా హెవీగా జరుగుతున్నాయి. దారి పొడుగున మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉన్నారు అనమాట. అండ్ మన పక్కనే చూడండి, మన ట్రాక్ పక్కనే ఆయిల్ ట్యాంకర్లు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం నేను అనుకోవడం క్రూడ్ ఆయిల్ పట్టుకెళ్తున్నారని అయితే అనుకుంటున్నాను. ఈ గూడ్స్ చూడండి, కొత్తగా మెరిసిపోతుంది. ఇది వచ్చేసి అదానీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్, అదానీ బాబాయ్ ట్రైన్ అనమాట. సో మాది చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటా వెళ్తూ ఉన్నాడు. ఇందాక సీన్ ఏమైందంటే నా చెప్పులు పడిపోయాయి, ఇంకా నాకు చెప్పులు అయితే లేవు. సో పైకి లేసేటప్పుడు ఒక చెప్పు అయితే పడిపోయింది అనమాట, ఇంకా చెప్పి ఆడబెట్టుకుంటామని చెప్పి లోపల పడేసా. ఇప్పుడు చెప్పులు లేకుండా వారణాసి దాకా ట్రావెల్ చేయాలి. సో నెక్స్ట్ ఇటార్సీ వస్తుంది, మేబీ ఇటార్సీ కాడ ఏమన్నా దొరికితే దొరకచ్చు. చెప్పులు ఏమన్నా రైల్వే స్టేషన్లో అమ్మితే మన లక్క అనమాట, లేదా జబల్పూర్లో అన్న అమ్మితే కొనుక్కోవాలి, లేదంటే ఇంకా వారణాసి దాకా పాదయాత్రే. సో ఇది చూడండి మొత్తం బొగ్గె. సో ఈ ట్రైన్లో నాకు మెయిన్ చాలా బాగా నచ్చింది క్లీనింగ్ అనమాట. సో టైం టు టైం క్లీనింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. సో ఇటార్సీ జంక్షన్లో అయితే ట్రైన్ ఆగింది. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఒకటి తీసుకున్నా, ఇంక అనమాట నా లంచ్ అయితే. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా కదా, అది ఆల్మోస్ట్ 12 గంటలకు అయితే తిన్నా. సో దాని వల్ల నాకు అంతగా ఆకలి ఇట్ల టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3:30 అయితే అవుతుంది. ఇటార్సీ జంక్షన్ కి బండి ఆన్ టైమ్ కి వచ్చింది. ఇక్కడ 15 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మన ట్రైన్ కి ఎలక్ట్రిక్ ఇంజన్ తీసేసి డీజిల్ ఇంజన్ అయితే తగిలిస్తారు అనమాట. ఇక్కడ వరకు ట్రైన్ మెయిన్ లైన్ లో అయితే వచ్చింది, చెన్నై ఢిల్లీ మెయిన్ లైన్ లో. బట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి అయితే కట్ అవబోతుంది. ఇది వచ్చేసి ఒక జంక్షన్, మెయిన్ లైన్ లో వెళ్ళిపోతే భూపాల్ వస్తుంది. బట్ మన ట్రైన్ టువర్డ్స్ భూపాల్ వైపు అయితే వెళ్ళట్లేదు, మన ట్రైన్ వచ్చేసి టువర్డ్స్ లక్నో వైపు వెళ్ళాలి కాబట్టి రైట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకుంటుంది. లక్నో రూట్ లోకి అయితే, జబల్పూర్ లక్నో రూట్ లోకి అయితే కట్ అవుతుంది. అదే నార్మల్ గా ఢిల్లీ వెళ్ళాల్సిన ట్రైన్లు అయితే ఇక్కడ నుంచి టువర్డ్స్ భూపాల్ వెళ్తాయి. బట్ మనం వెళ్ళాల్సింది వారణాసి కాబట్టి టువర్డ్స్ జబల్పూర్ లక్నో వైపు అయితే కట్ అవుతాయి అనమాట. సో అది ఒక చిన్న అప్డేట్. అండ్ ఇక్కడ టీసీలు, గార్డ్లు, వీళ్ళు యాస్టీస్ గా అయితే మారుతారు. మనకి ఇక్కడ నుంచి రూట్ కూడా మొత్తం ఎలక్ట్రిఫైడ్ రూటే, బట్ ఎందుకో తెలియదు మనకి డీజిల్ ఇంజిన్ తో అయితే రన్ చేస్తారు అనమాట. డీజిల్ ఇంజిన్ అయితే తగిలిస్తారు ఇక్కడ. సో ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ జబల్పూర్ కి అయితే రీచ్ అయింది అనమాట. టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. నాది ఎట్లుందంటే అంత పాదయాత్రే, కాళ్ళ మీద నడుచుకుంటా వెళ్తున్నారు. సో జబల్పూర్ స్టేషన్ కూడా వచ్చేసి JBP, టోటల్ 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. ఇక్కడ ట్రైన్ వచ్చేసి మనకి 10 మినిట్స్ స్టాప్ అయితే ఉంది, బట్ మన ట్రైన్ వచ్చేసి ఇంకో 10 మినిట్స్ ముందలగా వచ్చేసింది. ఓవరాల్ గా 20 మినిట్స్ స్టాప్ ఉంది అనమాట ఇక్కడైతే. సో మీరు ఇందాటి వరకు రూట్ అయితే చూసారు కదా, జబల్పూర్ ముందల వరకు ఇటార్సీ దాటిన తర్వాత చాలా
అయితే చాలా బాగుంటది. మొత్తం టనల్స్ ఫారెస్ట్ మధ్యలో అయితే మన ట్రైన్ ట్రావెల్ చేస్తది అనమాట. అండ్ వెనకాల కీసీ అన్నోళ్ళు అయితే ఉన్నారు, ఇక్కడ ఎక్కడెక్కడ పట్టుకుంటున్నారు, పక్కన పట్టుకొని తీసుకెళ్లిపోతున్నారు టికెట్ లేని వాళ్ళని. అయితే స్టేషన్ అక్కడ చూపిస్తున్నారు చూడండి, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అది ఎంత బాగుంది అసలు, ఎంత నీట్ గా ఎంత క్లీన్ గా ఉంది. మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇవన్నీ నాకు నచ్చేది ఏంటంటే రైల్వే స్టేషన్స్ చాలా నీట్ గా చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తారనమాట. అండ్ మనకి జబల్పూర్ లో చాలా ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. దబందర్ వాటర్ ఫాల్స్ కానీ, మార్బుల్ రాక్స్ కానీ, కిందంతా వాటర్ లేక్ లాగుండి వెనకాల పక్క అంతా మార్బుల్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. అండ్ ఆ తర్వాత చూసుకుంటే దుమ్నా నేషనల్ రిజర్వ్ పార్క్ కానీ, ఇక్కడ మనకి చీటాలు అయితే ఉంటాయి, బ్లాక్ డాటెడ్ చీటాస్. సో అట్లా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనకి మధ్యప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది పులులు, చీతాలు ఇవన్నీ అనమాట, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువ. అండ్ మధ్యప్రదేశ్ వైల్డ్ లైఫ్ రిసార్ట్స్ కానీ, వైల్డ్ లైఫ్ టూరిజం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది వచ్చేసి పర్ఫెక్ట్ టైం అనమాట. సో చంద్రుడు చూడండి అంత మంచిగా కనిపిస్తున్నాడు కెమెరాలో, ఏమనిపి ఇట్లా. స్టేషన్లో ఈ టైంలో చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, మొత్తం ఫుల్గా ఉందన్నమాట. మా ట్రైన్ వచ్చాక కాదు, మా ట్రైన్ రాకముందలు కూడా ఇదే రేంజ్లో ఉన్నారు జనాలు అయితే. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ మొన్న రాత్రి 10 గంటలకు ఎక్కితే ఈరోజు ఉదయం 5:30కి అయితే దిగామన్నమాట. ఆల్మోస్ట్ 32 గంటలు పట్టింది మనకి ఒంగోలు నుంచి వారణాసి వరకు రావడానికి. అదే విజయవాడ టు వారణాసి అయితే ఆల్మోస్ట్ ఒక 30 అవర్స్ అని అయితే అనుకోండి. సో వారణాసి స్టేషన్ ఎంట్రన్స్ కూడా లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ రకంగా లుక్ మాత్రం ఉంటే, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బోర్డు అయితే ఉంది, ట్రైన్ నెంబర్స్ అన్ని అయితే డిస్ప్లే చేసేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఎంక్వైరీ కౌంటర్. సో ఇది వారణాసి స్టేషన్ ఎంట్రన్స్ అయితే చూడండి ఎంతమంది పడుకొని ఉన్నారు. అండ్ నా పరిస్థితి చూడండి, మొత్తం అంతా పాదయాత్రే, నా చెప్పులు పోయాయి మీ అందరికి తెలిసిందే కదా. సో ఇంకా ఉట్టి కాళ్ళతో అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. మామూలుగా ఇటు సైడ్ కొన్ని కొన్ని స్టేషన్స్ లో మనకి చెప్పులు అయితే అమ్ముతారు ప్లాట్ఫామ్స్ మీద, బట్ ఇక్కడెక్కడ అదైతే లేదనమాట. ఇంకా అందుకే ఉట్టి కాళ్ళతో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. సో స్టేషన్ బయట అయితే ఈ విధంగా ఉందన్నమాట లుక్, రంగులు రంగులుగా మెరిసిపోతా ఉంది స్టేషన్ అయితే. సో ఇప్పుడు వచ్చేసి మనం స్టేషన్ నుంచి బయటికి రాగానే రోడ్డు అయితే వస్తుంది, రోడ్డు అటు సైడ్ దాటగానే మొత్తం హోటల్స్ అనమాట. పోయినసారి నేను వచ్చినప్పుడు అక్కడే ఉన్నవాడు, నాకైతే ఐడియా ఉంది. సో ఇప్పుడు సేమ్ అయ్యే ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడే నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సింగిల్స్ కి ఒక్కరే వస్తే హోటల్ రూమ్ అయితే ఇవ్వట్లేదంట. ఇప్పుడు ఎట్లుంటుందో సిచ్యువేషన్ నాకైతే అర్థం కావట్లేదు. హోటల్కి వెళ్తే కానీ మనకు క్లారిటీ రాదు, అది రీజన్ చెప్పకూడదు, చాలానే ఉన్నాయి రీజన్స్, చెప్పకూడదు ఆ రీజన్ అయితే. ఒకవేళ రూమ్ కనుక ఇవ్వకపోతే బిస్కెట్ అయిపోతాము, అసలు ఏం చేయాలో అర్థం కాదు, ఇంకా రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుంది. సో సిచ్యువేషన్ ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి వారణాసిలో ఏమేమి ప్లేసెస్ చూడాలి, ఏమేమి తిరగాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి తినాలి అని అయితే వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ట్రైన్ బ్లాగ్ అయితే వస్తుంది, స్టే ట్యూన్. ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నా, ఈ వీడియోకి నచ్చాడు తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, సీన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్. సో నేను బయటకు వచ్చాక అంకుల్ అయితే పట్టుకున్నారనమాట నన్ను, నన్ను హోటల్ చూపిస్తా అని చెప్పి, తక్కువ చూపిస్తా అని చెప్పి తీసుకొచ్చాడు. అన్వి ప్యాలెస్ అందరేనా, టీకే చూద్దాం ఎట్టుంటుంది ఏమో రూమ్. నేను ఏదో నన్ను బిస్కెట్ చేసి కట్టే ఉన్నాడు.